నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించి వేసవికాలం అంతా కూడా మనకి తాటి ముంజలు అందుబాటులోకి వస్తాయి ఈ తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఐసాపులని పాము ఫ్రూట్ అని అంటుంటారు ఈ తాటి ముంజలు గ్రామీణ ప్రాంతాల్లో అందరూ ఆస్వాదిస్తుంటారు పట్టణాలు కూడా గ్రామాల నుంచి తాటి తాటికాయల్ని లేదు తాటికాయల నుంచి ముంజలు తీసి వచ్చి ముంజలు అమ్ముతారు ముంజలు ఒక గంట కంటే ఎక్కువ ఉంటే రుచి కోల్పోతాం రంగు మారుతుంది కనుక తాజాగా తాటికాయను కోసి ఆ ముంజలు తినటం ఆరోగ్యకరం ముంజ లేత ముంజలు తినాలి ముంజ లోపల లేత ఎట్లా తెలుస్తుందంటే లోపల నీళ్ళు ఉంటే లేతది నీళ్లు లేకపోతే ముదురుది లేత ముంజే చాలా మెత్తగా ఉంటుంది ముదిరిపోయిన తాటి ముంజ కొబ్బరికాయలా కరకరలాడుతుంటుంది ముదురు ముంజి తింటే కడుపులో నొప్పి వస్తుంది తాటి ముంజి పైన గోధుమ రంగు పొర ఒకటి ఉంటుంది కొంతమంది ఆ పొరను ఒలిచేస్తారు వలవకూడదు తాటి ముంజ తెల్లగా ఉండే తాటి ముంజ పైన ఉండే గోధుమ రంగు ఆ పొర పులుసు పొట్టు దాంతో సహా తినకపోతే మీకు సంపూర్ణమైన ఆరోగ్య ప్రయోజనాలు లభించవు ఈ తాటి ముంజలు మనకి ప్రకృతి ప్రసాదించిన వరం దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ బి ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఐరను కాల్షియము జింకు ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది తాటి ముంజలు తిన్న తర్వాత మన పెద్దలు పూర్వీకులు తాత అమ్మమ్మ నాయనమ్మలు ముంజలు తిన్న తర్వాత ఒక ఆవకాయ మామిడికాయ ముక్క తినమంటారు ఆ మామిడికాయ ఆవకాయ ప్రభావం వల్ల కడుపు నొప్పి రాదు జీర్ణం బాగా అవుతాయి అని చెప్పి తాటి ముంజలు మనకు పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా లభించినప్పుడల్లా తినవలసిన ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజల వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది వికారము వాంతిొచ్చినట్టుంటే తాటి ముంజి తింటే వికారం పోతుంది తలనొప్పి పార్శ్వం నొప్పి తరచుగా వస్తున్నవారు ముంజలు తినటం వల్ల తలనొప్పి పోతుంది నీరసం చేత కాదు ఏ పని కావటం లేదు ఈ నీరసము చేత కాకపోవడం అనేది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఎక్కువైపోయింది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు సంవత్సరాల వరకు పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉన్న సమయంలో నీరసం చేత కాకపోవటం ఏ పని చేయాలంటే ఆసక్తి లేకపోవటం అటువంటి వారు తాటి ముంజలు తింటే నీరసం పోతుంది అలసట తగ్గిపోతుంది రెండోది లేత తాటి ముంజలు తినటం వల్ల బరువు తగ్గుతారు శరీరంలో పొట్టలో పిరుదలు తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది మూడు శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ కూడా సంవత్సరానికి ఒకసారి రొమ్ములకు ఒక ప్రత్యేక ఎక్స్రే దాని పేరు మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయటము ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించటము ద్వారా పూర్తిగా రొమ్ము క్యాన్సర్ని నయం చేయవచ్చు నాలుగు తాటి ముంజలు తింటే చర్మము కాంతివంతంగా ఉంటుంది నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖంపై మొటిమలు రావు ముఖం కళగా ఉంటుంది చర్మంపై దురద దద్దుర్లు పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు రాకుండా నివారిస్తుంది ఈ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది తాటి ముంజలు ఇక ఐదు వేసవి కాలం రాగానే అమ్మవారు చికెన్ పాక్స్ అంటారు ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వంటిపై చిన్న చిన్న కురుపులు వచ్చి దాంట్లోంచి నీరు సీము రావటం జరుగుతుంది బొబ్బలు ఎక్కుతాయి ఈ అమ్మవారు వచ్చిన వాళ్ళు తాటి ముంజల వినియోగం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు ఆ పొక్కులు మానిన తరువాత మచ్చలు పడకుండా కాపాడుతుంది ఇక ఆరు వేసవికాలంలో తాటి ముంజలు తింటే వడదెబ్బ తగలదు ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు వెళ్ళినా గ్రామీణ వాసులు వ్యవసాయదారులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు వాళ్ళకి ఎప్పుడు దొరికినా కూడా ఈ తాటి ముంజలు తింటుంటారు తాటి ముంజల వినియోగం వల్ల వడదెబ్బను మనం నివారించవచ్చు ఏడు గర్భిణీ స్త్రీలు ఈ తాటి ముంజలు తినటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది వాళ్ళకి మలబద్ధకం నివారించబడుతుంది తల్లి గర్భంలో ఉండే శిశువు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది ఎనిమిది తాటి ముంజలు తింటే అసిడిటీ గ్యాస్ట్రబులు పేగుపూత ఛాతీలో మంట ఇలాంటి గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతుంది అదే కాకుండా లేత తాటి ముంజలు తింటే జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడి అజీర్తిని నివారిస్తుంది తొమ్మిది లేత తాటిముంజి పైన ఉండే ఆ పీచు ఆ పులుసు పొర అది తినటం వల్ల దాంట్లో పీచు ఉంటుంది ఆ గోధుమ రంగు పొర తీయద్దు దాంతో కలిపి తినండి దాంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది మలబద్ధకం నివారిస్తే మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల పైల్స్ నివారించబడతాయి పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టుగా పడుతుంటుంది ముంజలు దొరికినప్పుడల్లా రోజు తింటుంటే మలబద్ధకం పోతుంది మలబద్ధకం వల్ల వచ్చిన మొలలు కూడా వాటంతరికవే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి పది కామెర్లు వచ్చిన వారికి కామెరలు వచ్చి తగ్గిన వారికి కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరచడానికి కాలేయంలో కొవ్వు చేరిన వారికి ముంజలు తినటం వల్ల కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది కాలేయంలో ఉండే విషపూరితమైన రసాయనాలన్నీ కూడా మూత్రపిండము ద్వారా బయటకు విసర్జించబడతాయి కనుక వేసవిలో లభించే తాటి ముంజలు ఎప్పుడు దొరికినా లేదు ప్రతిరోజు తిన్నా కూడా మంచిదే అప్పటికప్పుడు తాజాగా ఆ తాటికాయ నుంచి ముంజ తీసుకుని తినండి ముంజి బయటికి తీయవచ్చు లేదు కుడి చేతి బొట్టనవేలుతో ఆ ముంజలు బయటికి బొట్టనవేలుతో తీసుకుని ముక్కలు ముక్కలుగా తీసుకుని తినే అలవాటు కూడా ఉంటుంది కనుక మనకు ప్రకృతి ప్రసాదించిన వరం దివ్య ఔషధం తాటి ముంజలు వేసవి కాలంలో మన ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందటానికి ఎంతగానో ఉపయోగపడతాయి